हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स एटువంటి అనుభవం లేకపోయినా సొంత రాష్ట్రంలో అన్ని అలవెన్సెస్ కల్పకొని దగ్గర దగ్గర లక్ష రూపాయల వరకు జీతం పొందే గొప్ప అవకాశం అండి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నోటిఫికేషన్ మనకి ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అదేనండి ఇస్రో నుంచి అయితే రావడం జరిగిందనమాట సో మన సొంత రాష్ట్రం సో తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ అంటే నెల్లూరులో తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో సో ఇటువంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఆ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ సో ఓకే ఇక మనం అసలు ఆలోచన చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ని కూడా ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా వెంటనే మీకు వచ్చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ మీరు చూడొచ్చు సో ఇక ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలా లైక్స్ చేస్తే మాకు కూడా ఈ నోటిఫికేషన్స్ వెతకడానికి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఇస్రో నుంచి రావడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అయితే మనకు అఫీషియల్గా జూలై 1వ తారీఖున ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి సో మనకి ఉద్యోగాలకు చూడండి ఓపెనింగ్ డేట్ ఎప్పటి నుంచి అంటే మనకు 5 జూలై నుంచి స్టార్ట్ అయింది 5 జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ డేటు 21 జూలై వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సో మనకి ఈ నెలలోనే విడుదలైన నోటిఫికేషన్ చూడండి ఇక్కడ మనకు ఏదైతే మన సొంత రాష్ట్రంలో అని చెప్పించాను కదా SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SHR షార్ శ్రీహరికోట నెల్లూరు డిస్టిక్లో ఉంది కదా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్ అనమాట సో నెల్లూరు డిస్టిక్లో మనం జాబ్ అయితే చేయాలి అలాగే మనకు తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో అని చెప్పాను పోస్టింగు NRSC అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో ఏదైతే ఉందో సో అక్కడ కూడా మనకు ఉద్యోగాలు ఉన్నాయి సో మనం దూరం వెళ్లాల్సిన అవసరం లేదండి అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో మన సొంత రాష్ట్రంలో అయితే మనం పోస్టింగ్ పొందొచ్చు అనమాట సో మనకు ఇక్కడ చూడండి చేరగానే మనకు శాలరీ ఎంత వస్తుంది ఈ ఉద్యోగాల్లో చేరగానే మనకు శాలరీ ఎంత వస్తుంది ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి సైంటిస్ట్ ఈ యొక్క ఎస్సీ ఉద్యోగాలు జాయిన్ అయినట్లయితే మనకు బేసిక్ పే అనేది 56,100 రూపాయలు అండి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు 100,000 రూపాయల వరకు శాలరీ చేరగానే మొదటి నెల నుంచే శాలరీ తీసుకోవచ్చు అనమాట అలాగే మనకు కొన్ని ఇంకొక కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి సో దానికి వయసు అనేది 28 ఏళ్ళు పైన చెప్పిన ఎస్సీ సైంటిస్ట్ ఉద్యోగాలకు 30 ఏళ్ళు అనమాట దీనికి 28 ఏళ్ళు వీటికి కూడా సేమ్ శాలరీ 56,100తో మనము జీవితం అయితే ప్రారంభం చేయొచ్చు అది ఉద్యోగ జీవితం అయితే ప్రారంభించవచ్చు అనమాట మనం ఈ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాల్ని మాత్రమే తెలుసుకోబోతున్నాము ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ చూడగానే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎందుకంటే మనకు హిందీలో ఇచ్చారు అలాగే ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇండియన్ స్పేస్ ఈ యొక్క సెంటర్ అనేది మనకు దేశంలో గర్వించదగ్గ సంస్థ మనకు మన దేశ భాష అయిన హిందీలో కూడా గ్యారంటీ ఉంటుందన్నమాట సో ఇక్కడి నుంచి చూడండి సైంటిస్ట్ అలాగే ఇంజనీర్ ఏదైనా అనొచ్చు ఎస్సీ అనే కోడ్ అనమాట 10 ప్రకారంగా మనకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు అప్లై చేసుకోదగిన ఉద్యోగాలు ఏంటి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి మనకు పోస్ట్ కోడ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పోస్ట్ కోడ్ 1508 ఈ పోస్ట్ కోడ్ కింద మనకు 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి విఎస్ఎస్సి అంటే మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనమాట తిరువనంతపురంలో పోస్టింగ్ ఉంటుంది సో ఇక్కడ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బీటెక్ అనేది మెకానికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మీరు పాస్ అయ్యి ఉండాలండి సో బీటెక్ అనేది ఓకే క్లియర్ కదా తర్వాత మనకు విఎస్సిలోనే 1509 అనే పోస్ట్ కోడ్ కింద 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి బీటెక్ అనేది మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేదా మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ లేదా మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో పాస్ అయిన వాళ్ళు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్లు ఏమీ లేవు అలాగే మనకు 1510 కోడ్ నెంబర్ చూసినట్లయితే ఒక ఉద్యోగం ఉంది ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు సో ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా కెమికల్ టెక్నాలజీలో బీటెక్లు పూర్తి చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండి సో ఇకపోతే మనకు చూడండి 1511 అని చెప్పేసి మనకు ఒక పోస్ట్ అయితే ఉంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో బీటెక్లు చేసిన వాళ్ళైతే దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత మన సొంత రాష్ట్రంలో ఉండే పోస్ట్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో SDSC అండి మన తెలుగు రాష్ట్రంలో పోస్టింగ్ SDSC అనమాట సో ఇక్కడ 15-16 చూసినట్లయితే మనకు SDSC సెంటర్లోనే అంటే నెల్లూరులో పోస్టింగ్ వచ్చేవి మనకు 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనికి అర్హత
బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో వీటిలో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనకు 15-17 యూఆర్ కేటగిరీ కింద 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్డిఎస్సిలో మనకు ఒక పోస్ట్ అయితే ఇచ్చారు, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే 15-18 చూసినట్లయితే మనకు ఓపెన్ కేటగిరీ కింద 4 పోస్టులు అయితే ఉన్నాయి. నెల్లూరులో ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో బీఈ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండి. ఓకే, సో ఇక 15-19 కూడా చూడండి, మనకు ఒక పోస్ట్ అయితే ఉంది, అంటే నెల్లూరులో ఒక పోస్ట్ అయితే ఉంది, మెటలర్జీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే అవకాశం కల్పించారనమాట. ఇక మనకు 15-20 చూసినట్లయితే మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయండి. సో మన నెల్లూరులోనే 5 పోస్టులు అయితే కేటాయిస్తారు, అంటే మనం నెల్లూరులో జాబ్ చేయొచ్చు అనమాట. బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీలో పాస్ అయిన వాళ్ళు వీటికైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో క్లియర్ కదా. అలాగే మనకు ఇక్కడ వివిధ సెంటర్స్లో తెలంగాణ వాళ్ళకు కూడా ఉన్నాయి ఇక్కడ 15-16 ఎన్ఆర్ఎస్సి. ఓకేనా, సో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేమి వీటికి అవసరం లేదన్నమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకు మనము ఎలా అప్లై చేయాలి ఫ్రెండ్స్, మనకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే నేను కింద ఇచ్చాను. 15-06 ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన లింక్ అయితే నేను కింద ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్నిటికి లింక్ వేరే ఉంది, isro.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి, ఇంకొన్నిటికి vssc.gov.in ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం అప్లై చేసుకోవాల్సింది ఈ సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ పోస్టులు కదండి, సో వాటికి vssc.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం 21 లోపల అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అంటే మనం ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఫీజు అనేది మనం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, 15-06. సో ఇక్కడ 15-06-15-20 ఉన్న పోస్ట్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఫీజు అనేది 750 రూపాయలుగా ఇవ్వడం జరిగిందండి అప్లికేషన్స్ ఫీ. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు, సో వీళ్ళకేంటి అంటే ఫీజు కొంచెం తగ్గించారనమాట. అంటే వాళ్ళు ఎంత పే చేయాలి అంటే ఫ్రెండ్స్, 500 రూపాయలు అయితే ఫీజు పే చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళు కూడా పే చేయాలి, కాకపోతే తక్కువ, మిగతా వాళ్ళు 750, వాళ్ళు 500 రూపాయలు అయితే ఫీజు పే చేయాలి అండి. ఇక మనకు సెంటర్స్ ఇవన్నీ కూడా మన నెల్లూరు ఇక్కడ ఈ విధంగానే మనకు దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక మనకు ఎలా సెలక్షన్ చేస్తారు ఈ ఉద్యోగాలకు అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది, 15-06, 15-11, 15-13 ఈ పోస్ట్ కోడ్లకు సంబంధించి. మనకు పార్ట్ ఏలో మనకు 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే 75 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఇక పార్ట్ బిలో మనకు 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే 30 నిమిషాల టైం అయితే ఇస్తారు. అయితే అక్కడ మనకు సిలబస్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, మనకు లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, డయాగ్రామాటిక్ రీజనింగ్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, డిటెక్టివ్ రీజనింగ్, అంటే రీజనింగ్ పైన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక పార్ట్ సిలో మనకు డిస్క్రిప్షన్ టైప్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలోనే మనము ఎగ్జామ్ రాసుకొని సొంత రాష్ట్రంలో జాబ్ కొట్టచ్చు. మీకు కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను, ఆ లింక్స్ ద్వారా అయితే మీరు చాలా క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు అన్నమాట. సో క్లియర్ కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కింద డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.